నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, నేరుగా లబ్ధిదారుడికి నగదు బదిలీ చేయడం. కానీ కొత్త అర్థం వచ్చేసింది ఈ రీసెంట్ డెవలప్మెంట్స్, రీసెంట్గా బయటపడుతున్న రెగ్యులేషన్స్ అవన్నీ చూస్తుంటే దాచుకో బెదిరించుకో తీసుకో, డి ఫర్ దాచుకో, బి ఫర్ బెదిరించుకో, టీ ఫర్ తీసుకో, ఒకటా రెండా. దగ్గర దగ్గర వచ్చినవన్నీ ఫిర్యాదులు 6 నెలల్లో 175,000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఒకట నగదు బదిలీ చేసాం, పోర్ట్ల స్థలాలని, ఇతర స్థలాలని కబ్జా పెట్టేశాం, లేదా అది కూడా బదిలీ చేసేసుకున్నాం అనే మోడల్లో. వీటన్నిటితో పాటు ఈ కామెపల్లి తులసి ఎవరు? రఘురామకృష్ణరాజు గుండెల మీద ఎక్కి కూర్చున్న ఆ భారీ కాయుడు ఎవరి అనుచరుడు? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దీంతోపాటు వివేక కేసులో వాళ్ళంతా బయటే ఉన్నారు, అంటే అక్యూజ్డ్ అంతా బయటే ఉన్నారు. మరి సిబిఐ ఏం సాధించింది? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని బట్టి వెళ్లాల్సిన ఫార్ములాని ఎందుకు కన్వీనియంట్గా విస్మరించింది? ఇవన్నీ కాకపోతే పుష్ప సినిమా రిలీజ్కి సంబంధించి నేను చూస్తే రాయలసీమలో అల్లు అర్జున్ ఫోటోతో పాటు ఫ్లెక్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అండ్ కొన్ని చోట్ల ఫ్లెక్సీలు చించేయటం, ఇలా రకరకాలు. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస చౌదరి, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస చౌదరి గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శ్రీకాంత్ గారు. అండ్ ఇంకా దారాగోపి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అలాగే మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ శ్రీనివాస చౌదరి గారు, డీబీటీ కొత్త డెఫినేషన్ వచ్చేసింది, ఆ డెఫినేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ కామెపల్లి తులసి ఎవరండి? మనకి తమిళ సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి, అంటే అక్కడి నుంచి పికప్ చేసి తీసుకొచ్చారా, లేకపోతే పివి సునీల్ కుమార్ గారి అనుయాయుడా, అనుచరుడా, లేకపోతే ఆంతరంగి కూడా? అంతే వాస సార్, వాసుదేవన్ గారు మొదట మీకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత మహేష్ గారికి, వైఎస్ఆర్ నేత శ్రీకాంత్ గారికి, అనలేస్ మిత్రులకందరూ కూడా శుభోదయం. రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నప్పుడు ఈ నేలమాలికలు గతంలో అనంత పద్మనాభ శర్మ గారు చదువుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళం, విమ్మ భగవంతుడికి ఇంత ఆస్తులు ఉన్నాయని. ఇప్పుడు జగన్మోహన్ గారు మరో నేలమాలికల వ్యవస్థను స్థాపించి ఆధునిక స్వామి అయిపోయాడు, 1100 స్వామి అయిపోయాడు. సో ఎక్కడ పట్టినా సీపోర్ట్లు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇంతకుముందు ల్యాండ్ శాండ్ మైన వాడు అది తప్పండి, ఇప్పుడు సముద్రాలను వదలట్లా, విదేశాలను వదలట్లా, పైగా ఈరోజు కొత్త కొత్త అంశాలను కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి హత్య ఒక మిస్టరీగా మారింది, దాన్ని ఛేదించలేక ఈరోజు చాలా ఉంటుందని పరిశోధనలు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ యొక్క వ్యక్తుల్ని కానీ ఆ సాక్షులను కానీ ఇప్పుడు ఒకరితో చనిపోయారు, చాలా వరకు మ్యానిపులేట్ చేస్తున్నారు, రహస్య సాక్ష్యాలని మాయం చేస్తున్నారు. సో ఈరోజు సిబిసిఐడి కావచ్చు, అలాగే సిబిఐ కావచ్చు, రాష్ట్ర పోలీసులు కావచ్చు, దాన్ని వెంటబడుతుంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకదానికి ఇట్లా పోర్టు విషయం కావచ్చు, మీరు అన్నట్టు రఘురామకృష్ణరావు గారి విషయం పైన ఆయన ఉంటుందండి, చెస్ట్ పైన కూర్చొని దాదాపు చంపేంత పరిస్థితికి వచ్చిన తులసి అనే వ్యక్తుల గురించి కొత్త కొత్తగా రావడం, ఈయన వెనిగల రాము గారికి కొంత సంబంధాలు ఉన్నాయని, వేరే వాళ్ళ సంబంధాలు ఉన్నాయని రకరకాలుగా వస్తున్న వార్తలు చూస్తే ఎవరికి ఎలాంటి లింకులు ఉన్నాయనేది భయం పుడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మాఫియా వ్యవస్థ స్థాపించేశారు, అంటే ఏదైనా సరే మీరు అంటే దోచుకో దాచుకో పంచుకో అనే విధంగా ఈరోజు డీపీటీని మార్చేసి దోచుకో పంచుకో, ఎంత భారీగా పెద్ద ఎత్తున స్కీములు స్కామ్లు రచించారు నరేంద్రమోడి గారు. నిజంగానే అంతర్జాతీయంగా నాకు తెలిసి ఆస్కార్ అవార్డు లేదా ఇంకేదైనా అవార్డు అని చెప్పినట్టుగానే ప్రముఖ జాతీయ క్రైమ్ అధినేత డాన్ గాను, లేదంటే ప్రపంచ డాన్ గాను, లేదంటే అక్రమాలకు ల్యాండ్ మార్క్ గాను ఆయన సంస్థ నిర్మాణం చేయాలి, సెలవులు కప్పాలి, మీరు అన్నట్టు అవార్డు కూడా ఇవ్వాలి, ఆయన అడుగుతున్నాడు కదా. సో ఇవన్నీ పరిశీలిస్తా ఉంటే మాకు 5 ఏళ్ళు కూడా చాలా అనిపిస్తుంది, ఈ లేవ ఈ యొక్క దుర్మార్గమైన అరాచకాలు నడుతూ ఉంటాయి. రోజుకో స్కాము రోజుకో స్కీము సార్, నాకు ఎలా ఆర్గనైజింగ్ చేశాడో, ఎలా ఆర్గనైజింగ్ క్రైమ్ చేశాడో భయం పడుతుంది జనాలకి. ఒక్కో దాన్ని వెళ్తుంటే మనకే పోలీసులకి అర్థంగా ఉండాలి. మీరు చూడండి కథాపరి చెప్పిన కాడ నుంచి శ్వేతపత్రుల కాడ నుంచి, ఈరోజు ఋషికొండ కాడ నుంచి, ఈరోజు బియ్యం కాడ నుంచి, లిక్కర్ కాడ నుంచి, శాండ్ కాడ చూస్తుంటే అసలు ఇంత భారీ స్కామ్ కి తెరలేపిన జగన్మోహన్ గారు నిజంగానే చాలా పకడ్బందీగా ప్లాన్ గా ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన కలను సాకారం చేసుకున్నాడు వ్యాపారంగా, డబ్బులు వేల కోట్ల రూపాయలు ఎలా కొట్టేయాలని. ఈరోజు చూస్తుంటే ఒక్కొక్క స్కామ్ లో చివరికి చిన్నపిల్లలు చిక్కీలు చేయడంలో డబ్బులు కొట్టేశాడు. ఆ బైజూస్ యాప్ లో యాప్ ఉన్నాయి కదా, ల్యాప్టాప్ చేతిలో డబ్బులు కొట్టేశాడు. దాదాపు 300 కోట్ల యాప్ చిలుకు ఎనర్జీ స్పాన్సర్ డైవర్ట్ అయిపోయినా చెప్తున్నారు. ఏ అంశం ఎత్తుకున్నా, ఏ అంశం ఎత్తుకున్నా స్కీమ్ స్కామే. సరే 5 ఏళ్ల పరిపాలనలో ఇంత అంటి పరిపాలన చేసింది ఎప్పుడు చూడలేదు. డిపిటీ కూడా నొక్కుతున్నాను, బటన్ నొక్కుతున్నాను చెప్తే జనానికి ఏదో డబ్బులు ఇస్తున్నాను కదా, జనమన బాగుంటారు అనుకున్నాం. జనాలు బాగు దేవుడు 10 రూపాయలు బొకాన పడేసి 10,000 కోట్ల రూపాయలు తండేస్తున్నారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఈరోజు విద్యావ్యవస్థ నాడు పరిపాలన చాలా నష్టం వచ్చింది. అవినీ అవినీ ఓకే చౌదరి గారు, నేను అనేది పివి సునీల్ కుమార్ కి కామెపల్లి.